నిరుద్యోగులకు కానీ లేకపోతే కొందరు మాత్రమే లబ్ధి పొందినారు సిద్ధించిన తెలంగాణలోనే మీరు చెప్పుకొస్తూ ఉన్నారు ఇంత గంటాపదంగా కానీ ఏ ఎన్నికైనా కేసీఆర్ వైపే ప్రజలు ఉంటున్నారు కదా ఓటర్ అంతా ఉంటా ఉన్నారుగా మీరు గిన్ని చెప్తా ఉన్నా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి పరిపాలన చేస్తూ ఉన్నారు ఏ నలుగురు వాళ్ళ కుటుంబ సభ్యులకి నియామకాలు అయినాయి ఇంకా నలుగురు మాత్రమే జోతుక దిస్తున్నారు నిధులు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకైనా మళ్ళీ ఆంధ్రులకే కాంట్రాక్ట్లు కాంట్రాక్టులు ఇస్తా ఉన్నాడు కొట్టలే ఇన్ని చెప్పుకొస్తా ఉన్నారు మీరు ఏ ఎన్నికొచ్చినా కేసీఆర్ గారు వైపే ప్రజలు ఉన్నారు అది హుజునగర్ మనటి ఎన్నిక వరకు కానీ రేపు జరిగే కేసీఆర్ గారు మన కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వందకు పైగా జిహెచ్ఎంసీలో మనమే గెలవబోతున్నాం రెండు ఎమ్మెల్సీ మనమే దుబ్బాక మనమే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎప్పుడు రానటువంటి ఓట్లు చెత్త ఓట్లు చాలా చిన్న ఓట్లు వాళ్ళకు వస్తే దుబ్బాకలు అని చెప్పి చెప్పుకొస్తున్నారు అంత ధీమాతో ఆయన వైపే ప్రజలంతా ఉన్నారు కదా ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నవాడికి బలం ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అంగబలం అర్ధబలం అధికార దుర్వినియోగం ఉండవు వాళ్ళకి అన్నీ ఉంటాయి ఏ విధంగా అయినా దొడ్డిదారులైనా సరే అక్రమ పద్ధతులైనా సరే గెలవాలనేటువంటి ఉంటుంది అట్లా ఆలోచన చేసి తన కూతుర్నే ఓడించుకోండి కదా అప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏమైంది మరి ఓ సారు కారు పదహారు అన్నాడు ఏమైంది ఓ డో కారు మొత్తం బోల్తా పడింది కవిత ఓడిపోయింది ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఒక బీజేపీ ఇద్దరు వాళ్ళు గెలవటం నలుగురు గెలవటం జరిగింది మొత్తం ఏమైంది మా మాకు ముగ్గురు వచ్చిండ్రు ఆడ బండి సంజయ్ గారు ఆయన ధర్మపురి అరవింద్ గారు వాళ్ళు గెలవడం జరిగింది ఇక మా సోయం బాబు మాకు రేవంత్ రెడ్డి గారు ముప్పై రెండు లక్షల మంది ఈ పెద్ద మినీ ఇండియా అంటారు మల్కాజిలో రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగింది కోమార్ రెడ్డి గారు గెలవడం జరిగింది ఓ కుబేరుని పెట్టాడు కమ్ నల్గొండలో ఇంకేముంది వంద కోట్లు ఖర్చు పెడతారు అన్నారు ఏమైంది అన్నది ప్రజలంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వైపు నిలిచిర్రు గెలిపించిండ్రు ఇప్పుడు కూడా జీవన్ రెడ్డి గారికి పోటీగా ఒక చంద్రశేఖర్ అని ఒక ఆర్టీఓ ఆఫీసర్ని తీసుకొచ్చి రాష్ట స్థాయి ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టారు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ని తీసుకు పెట్టింది ఏమైంది పట్టబదులు అక్కడ మెదకు మన నిజామాబాదు ఆ స్థానంలో పెడితే జీవన్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి పట్టం కట్టిండ్రు అక్కడ ఇక్కడ ఏమైంది పట్టబదులు ఎన్నికల్లో దేవి ప్రసాద్ చిత్త చిత్త కూడా ఇచ్చిండ్రు టీఆర్ఎస్ పార్టీ తన పోటీ చేస్తాయి రామచంద్రరావు గారిని గెలిపించారు బీజేపీ పార్టీని అక్కడ కూడా పల్లారాజేష్ రెడ్డి చావు తప్పి కన్నులొట్టబోయి రెండో ప్రాధాన్యత ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవాలి రామ్మోహన్ రావు ఏదో అసలు అది గెలిపారు అండి అసలు వాళ్ళ ఇప్పుడు స్థానిక సంస్థల్లో మనోతరే గారు స్థానిక సంస్థల ద్వారా కాకోకుండా ఈ పట్టభద్రుల ద్వారా కవిత గారు పోటీ చేయకపోవడానికి అంటే ఓటు మీ భయం అని చెప్పేసి మీరు దమ్ చేస్తున్నారా దమ్ముంటే పోటీ చేయమని మరి నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కవిత గారు మరి గెలిచింది కదా అందులో ఇప్పుడు పోటీ చేయమంటే హైదరాబాద్ నుంచి కానీ ఖమ్మం నుంచి పోటీ చేయమండి మరి చూద్దాం ఎందు ఎట్లా ఎట్లుంటుందో ఎట్లా గెలుస్తారో వాళ్ళు తెలిసే కదా ఆ వ్యతిరేకతకు భయపడే కదా వీళ్ళు పోటీ చేయకుండా అంటే వాళ్లే ఓటర్లు సర్ వాళ్లే జడ్పీటీసీలు వాళ్లే ఎంపీటీసీలు వాళ్లే కార్పొరేటర్లు వాళ్ళకి పడక ఎవరికి పడతాయి ఓట్లు వాళ్ళ పార్టీ వాళ్ళు కదా మాకు మాకు సభ్యత్వం ఎక్కువ మంది లేరు మాకు బొ బొట్టాబొట్టు ఉన్నారు బీజేపీ కాస్త కూస్తో కార్పొరేటర్లు ఉన్నారు అందుకే వాళ్ళు గెలుపు నువ్వు ఊహించింది అది కొత్తదనం ఏముంది అసలు అందులో ఓ ఇక పేపర్లో కోట్లాది రూపాయలు యాడ్లు ఏదో గ సాధించినట్టు డబ్బాలు కొట్టుకోవటం మీద అది గెలుపు అంటారా వాపు అది గెలుపు కాదు వాపును చూసుకొని బలుపు అనుకుంటారు వాళ్ళు నిజంగానే పట్టబదులు స్థానంలో గెలిచిరంటే శబాస్ వామ్మో నిజంగానే కేసీఆర్ పరపతుంది అనుకోవచ్చు పట్టభద్రులే కదా ఫస్ట్ విప్లవ వాళ్ళు ఇచ్చేది తెలంగాణ ఉద్యమంలో పట్టభద్రులు పట్టబదులు కేసీఆర్ వెంట నిలిచింది మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా టీడీపీ అధికారం ఉన్నా కేసీఆర్ వెన్నంట నిలిచింది పట్టభద్రులే నిరుద్యోగులే ఈ రోజు వాళ్ళతో లేరు కదా ఉంటే మరి మొన్న జీవన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తాడు ఇక్కడ రామచంద్రరావు గారు ఎందుకు ఇక్కడ దాని ఇక్కడ గెలిపించుకోవాలి మరి కాబట్టి ఇప్పటికి కూడా అభద్రతా భావంలో ఉన్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అది తెలుసుకునే వీళ్ళు ఈ విధంగా కవిత గారిని గెలిపించిండ్రు వాళ్ళు కనపడుతుంది స్పష్టంగా ఇక దాని మీడియాలో ఓ ఇంకేంది ఇంక అయిపోయింది టీఆర్ఎస్ అని చెప్పి భ్రమింపజేస్తున్నారు పట్టభద్రులు ఆరేళ్లుగా మీరు చిత్రవద చేస్తున్నారు నరకం చూపిస్తున్నారు ఘోరంగా అవమానపరుస్తారు నిరుద్యోగ వృత్తి అన్నారండి నిరుద్యోగ వృత్తి అసలు ఆలోచన ఎవరి నుంచి వచ్చింది నా ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ట్రాగూర్ ఆట్టుర్యంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిచి నిరుద్యోగ ధూమ్ధామ్ పెట్టింది నేను ఆ ధూమ్ధామ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డా చీఫ్ గెస్ట్గా పిలిచి కూర్చోబెట్టి అయ్యా నిరుద్యోగుల పరిస్థితి తల్లిదండ్రుల మీద ఆధారపడలేకపోతున్నారు చేయి ఆపలేకపోతున్నారు పీజీలు పీహెచ్లు చేసి వయో పరిమితి దాటిపోయి కూడా తల్లిదండ్రులు అడుక్కోవాలంటే బాధపడుతున్నారు మన పార్టీ అధికారంలోకి వస్తే మీరు ప్రకటించండి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే సభలో మీరంతా నాకు పిల్లలు లేరు మీరంతా నా బిడ్డలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు నా పిల్లలు అని చెప్పేసి నేను తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే వచ్చే నెలలోపు అన్ని ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగాలు రాని వాళ్లకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాడన్నాడు ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని వినేమన్నాడు కేసీఆర్ ఇది ఎట్లయితుంది ఇలా ఎరకేనా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో ఇది సాధ్యమేనా ఎంత ఖర్చు అయితే తెలుసా అని చెప్పి హేళం చేసిండు హేళం చేసిన ముఖ్యమంత్రి దాని శక్తి తెలుసుకొని భయపడి కాంగ్రెస్ పార్టీ ఓహో మూడు వేలు అన్నదా అయితే నేను ఒక పదహారు రూపాయలు పెంచాలని సెంటిమెంట్గా ఆరు మూడు వేల నూట పదహారు లని చదివింపులు కట్న కానుకలు చదివించి ఎలా దాటింది నిరుద్యోగులను మోసం చేసి కేసీఆర్ కేసీఆర్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలి నిరుద్యోగులంతా కూడా ఇచ్చిన హామీ మోసగాడు మోసగాడంటారా మోసగాడే కదా కేసీఆర్ నిరుద్యోగుల్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా గత అంటే అంతకుముందు ఏప్రిల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పద్దెనిమిది వందల పది కోట్ల నిరుద్యోగృతి కేటాయించిండు ఏమైంది ఎవరికైనా పంచిండా డబ్బులు నయా పైసా తెలంగాణ నిరుద్యోగులకు అందలేదు ఒక రూపాయి కూడా కేటాయించలేదు కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు తగులుతుంది ఈ విధంగా వాళ్ళతో ఆడుకుంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం రోగాలను కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుంది అంటే ప్రజలందరూ కూడా ఏమైనా ఎన్నిక ఇది కరెక్ట్ కాదు ఇది గెలుపు కాదు అది పెద్ద డబ్బాలు కొట్టుకుంటారు అని చెప్పి ప్రజలందరిలో చులకన భావన ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీపై ఆ యొక్క అవమానాలను తప్పించుకోవడం కోసం ఆ యొక్క విమర్శలను తప్పించుకోవడం కోసం కవిత కరోనా వచ్చిందని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు నాటకాలు ఆడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు చర్చే అవసరం లేదు కదా సానుభూతి కరోనా అనేది అందరికీ వచ్చింది కేసీఆర్ గారు కూడా పద్నాలుగు రోజు హోం క్వారంటైన్కి పోయి వచ్చిండు హరీష్ రావు గారికి వచ్చి అందరికి వస్తూనే ఉంది రాంది వరకు వస్తూనే ఉంది వచ్చి పోతనే ఉంది అది సో ఎన్నిక తర్వాత నెగటివ్ ట్రోలింగ్ అయితే ఉంది దాని నుంచి డైవర్ట్ చేసి సంపాదించుకోవడానికి ఆ ఎన్నిక మీద విమర్శలు వచ్చినాయి కాబట్టి ఆ విమర్శల అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం కవిత కరోనా వచ్చింది కరోనా వస్తే ఇప్పుడు ఏమైతుంది ఏమైనా ఏం కావట్లేదు కదా తెలంగాణ రికవరీ రేట్ ఎక్కువ ఉందని కూడా ఈ ఉన్నది కదా దాని గురించి భయం భయభ్రాంత ఉండాల్సిన అవసరం లేదు కదా దానికి తక్కు రక్షణ ఏర్పాట్లు తీసుకుంటే భద్రతలు తీసుకుంటే భద్రతాపరమైన ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటే అది రానే రా వచ్చినా కానీ ఏం కాదు చాలా మంది సురక్షితంగా బయటపడరు కదా కాబట్టి దీని గురించి ఈ అంశాన్ని పక్కదారి పట్టించేదో మసిమూసి మాలిడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే రోగాలతో రాజకీయం మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ కాబట్టి వాళ్ళకి ఏది లేక ఇట్లాంటి అన్ని డ్రామాలు ఆడుతున్నారు ఎన్నికల సానుభూతి కోసం సరే మనహత గారు ఇప్పుడు మీరు దుబ్బాకకు రెగ్యులర్గా ప్రచారం నిమిత్తం వెళ్తూ ఉన్నారు ఎట్లున్నాయి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి ఇందాక చెప్పుకోవచ్చాను ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ పార్టీ అయితే విజయం అవుతూ ఉంది కూడా కూడా మీకు చెప్పాను చాలా తక్కువ ఓట్లు వస్తాయని చెప్పేసి పరిస్థితి ఇప్పుడు ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు విజయం అవుతుందంటే మాకు కూడా విజయమైంది బ్యాలెట్ పేపర్ లో మేము కూడా విజయం సాధించినాం ఇక జడ్పీటీసీ ఎంపీటీసీ వాటిలో కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నప్పటికీ డబ్బు మద్యం రాజకీయాలు అధికార దుర్వినియోగం ఇలా అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఇలా పారదర్శకంగా అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు ఆ రోజు ఇప్పుడు ఇంటర్ కార్యదర్శిగా ఉన్నారు వికారాబాద్ కలెక్టర్ సస్పెండ్ అయ్యిండు ఎన్నికల కమి సంఘం కలెక్టర్ చేసింది బ్యాలెట్ పేపర్లు ఎందుకు ఓపెన్ చేసిన నువ్వు ఎందుకు అసలు ఓపెన్ ఎవరు చెప్పారు నీకు ఓపెన్ చేయమని చెప్పి అని చివాట్లు పెట్టి సస్పెండ్ చేసింది అధికార దుర్వినియోగానికి పాల్పడిన చాలామంది కూడా నలభై మంది అభ్యర్థులు ఇలా హైకోర్టులో పిటిషన్లు ఉన్నాయి ఈవీఎంలు మురాయించిని మేము గెలిచే చోట ఈవీఎంలు మురాయించడం మూలంగానే మేము అని చెప్పి చాలామంది హైకోర్టులో కూడా పిటిషన్లు వేయడం జరిగింది పారదర్శకంగా ఎన్నికలు జరగట్లేదు కాబట్టి వీళ్ళు ఏదో విధంగా డబ్బు రాజకీయాలు డబ్బే వాళ్ళకి ఆయుధం మద్యం డబ్బు అధికార దుర్వినియోగంతో ప్రతిసారి గెలుస్తుంది అయితే ఏ పార్టీ అయిన అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే స్థానిక సంస్థలో కానీ ఏదైనా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్కి చుక్కలు చూపించినాం అప్పుడు ఉప ఎన్నికల్లో నేను రాజీనామా చేసినప్పుడు కూడా ఘోర ప్రవచనం పొంది ఇప్పుడు మీరు కూడా అధికార దుర్వినియోగం పాల్పడలేదు అధికార దుర్వినియోగం అంటే వ్యవస్థలను వాడుకుంటారు ఇట్లా ఈ విధంగా చేయలే ఉన్న వ్యవస్థలను మేము వాడుకున్నాం ఏ విధంగా వాడుకున్నాం పద్ధతి ప్రకారం కానీ ఇలా కేసీఆర్ చేసినట్టు ఆ డబ్బు కాంగ్రెస్ దగ్గర లేడున్నాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పథకాలు ప్రతి పథకాలు ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పి అన్ని చెప్పినాం పూస గుచ్చినట్టు గడప గడపకు వాళ్ళు పోయి చెప్పి అక్కడ ఏది ముఖ్యం మనకి ఈ కేసీఆర్ వల్ల వచ్చింది ఏంది పోయింది ఏంది ఒరిగింది ఏం లేదు ఇంటికి పది పథకాలు ఉంటున్నాయి సంక్షే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రుణాల రుణమాఫీ ఇట్లాంటి గొప్ప గొప్ప పథకాలు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ అని చెప్పిపోయిన మేమడా అక్కడ దుర్వినియోగం ఎక్కడ ఉందా కేసీఆర్ చే ఇలా రైతు బంధు సక్రమంగా ఇవైతే ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు నిరుద్యోగ భృతి లేదు ఇలా నువ్వు ఏ విధంగా గెలుస్తున్నావు అసలు ప్రతి ఎన్నికల్లో ఎట్ట సాధ్యమవుతుంది మేమంటే ఎట్ట గెలిచినాం అంటే ఇగో చూపించినావు ఇంటికి పది పథకాలు వచ్చింది కిట్ అంతా ఆరోగ్యశ్రీ అంటే సంజీవనే అది పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించను ఫీజు ఎమ్మెల్యే పేదవాళ్ళని డాక్టర్లు ఇంజనీర్లు చేసిన మైనార్టీని ఈ విధంగా తీర్చిదిద్దిన అంత కాపాడుతుంది కాబట్టి అడిగినాం మరి ఈరోజు అట్లా కాదు కదా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కాంగ్రెస్ బలం తూకం ఉంటే కాంగ్రెస్ నాయకులు కొనుగోలేదు ఏం అవసరం వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుక్కోవాల్సి వచ్చింది అవసరం లేకు పూర్తి మెజార్టీ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం చట్టసభల్లో ప్రజల తరఫున కొట్లాడేది ప్రతిపక్షం అయితే వాళ్ళు ప్రతిపక్షం కొట్లాడకుండా ప్రజల తరఫున మాట్లాడాల్సిన మీరు కదా లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చేసే అభివృద్ధిని చూసి వచ్చారు అభివృద్ధి అంగబలం వాళ్ళ బెదిరింపులు వాళ్ళ యొక్క ఏదైనా బిజినెస్ వ్యాపారాలు అంటే దెబ్బ కొట్టడం చాలా మంది కూడా చెంది అందులో పోయి ప్రత్యంతరం లేక రోడ్డు మీద పడతాం దివాలా తీస్తామని చెప్పి చాలా మంది పోయినారు తర్వాత కొంతమంది డబ్బు రూపేణ కొన్నారు డబ్బు రూపేన కొన్నారు ఇలా ఒంటేరి ప్రతాప్ రెడ్డి గురించి చెప్తా కదా ఓయూలో మురళీ ముద్రా చనిపోయినప్పుడు అతను గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన దౌలతాబాద్ దౌలా దౌలతాబాద్ చెందినటువంటి నిరుద్యోగి ఓయూలో మానేర హాస్టల్లో నూట యాభై తొమ్మిది రూమ్లో వండుకుంటూ బాత్రూంలో వేసుకుంటే ఎందుకు రా ఎందుకు ఉద్యోగం రావట్లేదని కేసీఆర్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి ఓయూలో ప్రతిభావంతుడు వేసుకుంటే మేమంతా ధర్నా చేసినాం ఇదే ఒంటేరు ప్రతాప్ రెడ్డి అడికి వచ్చిండు మేమందరం ధర్నా చేస్తే పోలీసులు విద్యార్థుల మీద లాఠీఛార్జ్ చేస్తే విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో పోలీసులు తలకాయ బగిలిందని చెప్పేసి మా మీద నిర్దాక్షిరంగా అక్రమ కేసులు బనాయించారు నన్ను నన్ను ఒంటేరి ప్రతాప్ రెడ్డిని ఏ పెట్టి నన్ను ఏ పెట్టి ఇందులో దరువేలన్న దుర్గం భాస్కరు అద్దంకి దయాకరు తర్వాత అందరూ ఇరవై రెండు మంది విద్యార్థులు జైలుకు పంపారు జైలుకు పంపి అందరికి బెయిచ్చి ఒంటేరి ప్రతాప్ రెడ్డి నన్ను నాపిను మూడు అత్య మూడు ఎటంట్ మర్డర్ కేసులు పెట్టారు నా మీద ఒంటేరి ప్రతాప్ రెడ్డి మీద పెట్టి మమ్మల్ని పది రోజులు జైల్లో ఉంచి వీళ్ళకి రావద్దు మూడు నెలల దాకా బయటకు రావద్దని చెప్పి కక్ష సాధింపు చర్యలు పాల్పడింది ఇవాళ ఒంటేరి ప్రతాప్ రెడ్డి కొనుక్కున్నారు స్పష్టం బెదిరించి ఒంటేరి ప్రతాప్ రెడ్డిని పోటీ చేసిన నీపై ముఖ్యమంత్రిపై పోటీ చేసిన ఒంటేరి ప్రతాప్ రెడ్డిని లాక్కున్నారు బెదిరించిండ్రు కేసుల్లో శిక్షింపజేస్తా అని చెప్పి డబ్బులు ఇచ్చి మరి కొనుగోలు చేసిండ్రు ఎక్కడ అభివృద్ధి ఇది అభివృద్ధి కొనుగోలు వాళ్ళు కొంటున్నారు వీళ్ళు అమ్ముడు పోతున్నారు భయపడతారు కొను కొంతమంది కేసుల ద్వారా కొంతమంది కేసుల ద్వారా ఆ విధంగా భయపెట్టి వాళ్ళని లోపి లాక్కుంటారు కానీ ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది అపహాస్యం అవుతుంది కేసీఆర్ పరిపాలనలో ప్రజాస్వామ్యం ప్రజలు మా వైపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ముత్యం రెడ్డి గారు ముఖం చూస్తున్నారు ఆయన కొడుకును ఆశీర్వదించబోతున్నారు నిన్న నామినేషన్ ప్రక్రియ చూసి దాదాపు నాకు తెలిసి దారులన్నీ పికటిల్లే విధంగా ఇసుక ఇస్తే జనం ఎటు చూసినా జనం నా సుమారు ఇరవై వేల మంది ఆ దుబ్బాక నడిబొడ్డులో వచ్చి మరి ముత్తం రెడ్డి కొడుకుని శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది ఇలా అధికార పార్టీలు రెండు కూడా భయపడుతున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ అభ్యర్థి రాష్ట్రంలో అధికారంలో ఉండే కేసీఆర్ అభ్యర్థి రామలింగారెడ్డి గారి భార్య వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఈరోజు గెలుపు కాంగ్రెస్ వైపే అని చెప్పేసి నిన్న నామినేషన్ ప్రక్రియలో కనపడింది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇది ఆప్తం డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ముత్యం రెడ్డి గారు హయాంలో వేసిన రోడ్లే రేపు రండి నాతో పాటు నేను తీసుకుపోతా ఎక్కడ డబల్ బెడ్రూమ్లు కట్టినరు కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్డా కాంగ్రెస్ హయాంలో కట్టిన స్కూలా తరగతి స్థాయిని పెంచింది కాంగ్రెసా రామలింగారెడ్డి టీఆర్ఎస్ ఆ చూద్దాం ఎక్కడైనా ఆయన చేసిన అన్ని శిలాపలకాలు తప్ప ప్రారంభోత్సవాలు ఏమీ లేవు ఉన్నాయి ఇరవై ఏళ్ళుగా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమ సెంటిమెంట్తో గెలిచిన రామలింగారెడ్డి గారు రామలింగారెడ్డి గారిని కూడా అణిచివేయడం జరిగింది మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు రామలింగారెడ్డి గారికి ఒక జర్నలిస్టే కదా ఆయన ఒక పత్రికేయుడిగా ఉండి మీ వైపు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నట్టు ఆయనకి ఇవ్వకుండా ఇలా సిద్ధిపేటట్లున్నది అల్లుడు హరీసావు నియోజకవర్గం అద్దంలాగున్నది మామ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మెరుస్తున్నది ఇలా దుబ్ దుబ్బాకకు మిగిలింది దుబ్బే దుబ్బగా ఉన్నది ఆ దుబ్బ దుబ్బాకకు పట్టిన దుబ్బ దురపాలంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను